నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ. దిస్ ఇస్ రాజమౌళి. ప్రపంచంలో హిందూ మతం దాని ప్రాశస్త్యం గురించి ఇప్పుడు నేనేదో గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉంది. అయితే అందులోని గొప్పతనాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఏమీ తెలియక హిందూ మతం మీద విషించమంటే వాళ్ళు అధపాతాలని పోతారు. ఇది ఉపోద్ఘాతం, దీన్ని కాస్త పక్కన వెళ్దాం. అయితే నేను హిందూ మతం గురించి ఇక్కడ ఒకంత పుచ్చుకొని రాలేదు మీకు. ఈ హిందూ మతం ప్రభావం అమెరికా మీద ఎట్లా పడుతుంది అన్నది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అమెరికన్స్ క్రిస్టియానిటీని వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా వాళ్ళ మనసులలో హిందూ మతం ఒక ఆధ్యాత్మిక భావన చొచ్చుకపోతుంది రోజు రోజుకి. అవి కూడా పక్కన పెడితే అమెరికా ఎన్నికలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఆ ఎన్నికల మీద హిందూ మత ప్రభావం పడిపోతుంది ఎవ్రీడే. ఎందుకు ఒక ఉదాహరణ చెప్తా, వాళ్ళ చట్టసభలలో కూడా ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మన హిందూ వేద మంత్రాలను చదువుతారు వాళ్ళు. అదొక్క తర్కణం చాలు. సరే, ఇది కూడా మనం కాసేపు పక్కన వెళ్దాం. అమెరికా రాజకీయాలు, భారతదేశ మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉన్నదని ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఆల్రెడీ చాలా ఎఫెక్టివ్ పడ్డది. ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వంలో కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆమె కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్ళింది హ్యారిస్. సో ఆమె ఇన్ఫ్లుయెన్స్తోని కొంతవరకు రాజకీయాలలో మహిళనే అక్కడ చాలా, అంటే హిందూ మూలాలు ఎస్పెషల్లీ సౌత్ ఇండియా తమిళ బ్రాహ్మణ్ తల్లికి, తర్వాత ఒక నల్లజాతిని పుట్టిన ఆమె పరిపాలనలో పాల్పంచుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ తిరిగి ట్రంప్ రాబోతున్నాడని చెప్పేసి మనకు నివేదికలు అందుతున్నాయి. ఈ ట్రంప్ దగ్గర కూడా, అంటే ట్రంప్తో పాటు పనిచేసే వ్యక్తి కూడా జేడి వ్యాన్స్. సో జేడి వ్యాన్స్ని తన ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నాడు. అంటే రేపు ట్రంప్ కనుక ప్రెసిడెంట్ అయితే తనకు ఉపాధ్యక్షుడిగా జేడి వ్యాన్స్. మరి జేడి వ్యాన్స్ ఎవరు? ఇది శ్వేత జాతీయుడు. అమెరికన్స్ కేవలము యంగ్, చాలా యంగ్ అయిన డైనమిక్గా ఉన్నాడు. ఎందుకంటే కొంత వయసు పడిపోయిన ట్రంప్కి యంగ్ జనరేషన్ నుంచి తనని ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ ఆయన గురించి కూడా మనం గొప్పగా చెప్పాల్సింది. జేడి వ్యాన్స్ భార్య ఎవరు? ఆమె ఒక తెలుగు తల్లిదండ్రులకు పుట్టిన తెలుగు అమ్మాయి, ఉషా చిలుకూరి. సో ఆమె ఈరోజు మళ్ళీ కూడా సెకండ్ లేడీ కాబోతుంది. అంటే అమెరికాకు సెకండ్ లేడీ ఎవరు అంటే ఉషా చిలుకూరి, ఉషా వ్యాన్స్. సో ఈ రకమైన ప్రభావంతో అమెరికా రాజకీయాలు కూడా శాసించే స్థితికి మన తెలుగు ప్రజలు వెళ్ళిరనడానికి నిజంగా మనం గర్వించదగ్గ విషయం, గర్వపడాల్సిన విషయం కూడా. సో ఇక్కడ మనం అసలు విషయం ఏంటంటే, ఒక భారత సంతతి నుంచి వెళ్ళిన వ్యక్తులు ఇవాళ అమెరికన్ రాజకీయాల్లో రాణిస్తున్నారు, అంతేకాకుండా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు అని చెప్పి చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే ప్రతి రంగంలో, ఎస్పెషల్గా ఐటీ రంగంలో మన వాళ్ళు నెంబర్1 ఉన్నారు. అక్కడ నాసాలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఉన్నారు, డాక్టర్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో అట్లనే బిజినెస్ మెన్ ఎక్కువ ఉన్నారు. సో వీటితో పాటు రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణిస్తున్నారు, ఆ దేశ అభివృద్ధికి పాటుపడుతున్నారు అనేది ఇక్కడ మనం చెప్పాల్సిన చెప్తున్న విషయం ఇది. సో ఏది ఏమైనా కూడా ఉషా తన భర్త తను ఒక అద్భుతమైన రాజకీయ ప్రయాణంలో అమెరికాకి బాసటగా నిలిచి అమెరికాను ఒక అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలుగుతారని చెప్పేసి మనం ఆశిద్దాం. సో ఏది ఏమైనా అమెరికాకు మంచి జరగాలని మనం కోరుకుందాం. ఎందుకంటే భారతదేశం ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో మంచి సంబంధాలు ఉన్నాయి, ట్రంప్కు నరేంద్ర మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్నేహపూర్వకమైన సంబంధం ఇరు దేశాలని, సో ఇరు దేశ ప్రజలని ఒక అత్యున్నతమైన అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మనం కోరుకుందాం. జై తెలంగాణ, జై భారత్, నమస్తే, జై అమెరికా.